Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాలు కదపలేదు, ప్రచారం చేయలేదు. వార్ వన్ సైడ్ ఎలా సాధ్యమైంది? ఆంధ్రప్రదేశ్తో ఎన్నిక అంటే గెలుపు ఒకవైపే ఉంటోంది. అసెంబ్లీ ఎన్నికలైనా, ఎంపీ ఎన్నికైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు. రాయలసీమ కోనసీమ కోస్తా ఆంధ్ర అనే భేదం లేదు. సామాజిక వర్గాలతో సంబంధం లేదు. వైసీపీ అభ్యర్థి బరిలో ఉంటే ప్రత్యర్థి పార్టీలు పరారే. పేరుకే అక్కడ పోటీ. ఒక బంతి కూడా పడకుండా సిక్సర్ కొట్టినట్లు కౌంటింగ్ పూర్తి కాకముందే ఫలితం తేలిపోతోంది. ఫ్యాన్ గాల ముందు ప్రత్యర్థి పార్టీలు చల్లా చెదరవుతున్నాయి. ఇది ఎలా సాధ్యమవుతోంది? పోల్ మేనేజ్మెంటా, అధికార బలమా, సంక్షేమ పథకాలకు ఆదరణ, దాడులా దారుణాలా, లేదా ప్రతిపక్ష పార్టీలపై నమ్మకం లేదా? కారణం ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక అంటే వార్ వన్ సైడ్ అనే టాక్ ఫిక్స్ అయింది. అది కూడా వైసీపీ అధినేతగా సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి కాలు కదపడం లేదు, అడుగు బయట పెట్టడం లేదు, జనంలోకి వెళ్లి ఓట్లు వేయమని అడగడం లేదు, ప్రచారం పేరుతో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం లేదు, ప్రజా వ్యతిరేకత ఉంది అనే విమర్శలను తిప్పుకొట్టడం లేదు, ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగడం లేదు, అది చేశాను ఇది చేశాను అని చెప్పడం లేదు, కొట్టిన డప్పే కొట్టుకోవడం లేదు, గంటల గంటలు మీడియా ముందు స్పీచ్లు ఇవ్వడం లేదు. అయినా ఆయన పార్టీ ప్రభంజనం ఆగడం లేదు. పేరుకే ఎన్నిక జరుగుతోంది. ఫలితం ఏకగ్రీవాన్ని తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే వేలల్లో మెజారిటీ వస్తోంది. స్థానిక ఎన్నికలు అయితే క్లీన్ స్వీప్ అవుతోంది. ఆయన అడుగు బయటకు పెట్టకపోయినా ఇలాంటి ఫలితాలు ఎలా వస్తున్నాయి? కారణం ఏదైనా కావచ్చు. ఏపీ ఓటర్లు వైసీపీని వరుసగా గెలిపిస్తున్నారు. మరోసారి ఉప ఎన్నికల్లోనూ పెండింగ్ ఎన్నికల్లోనూ వైసీపీకి జయకొట్టారు. ఇదంతా కూడా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కాలు కదపకుండానే చేయిస్తున్నారు. అనుచరులను నమ్ముతున్నారు. సరైన వారిని గుర్తించి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన నేరుగా రంగంలోకి దిగడం లేదు. కనీసం ఒక్క ఎన్నికల క్యాంపెయిన్లోనూ ఆయన కనిపించలేదు. రాష్ట్ర మొత్తం మీద ఇప్పటికీ చాలా ఎన్నికలు జరిగాయి. స్థానిక ఎన్నికలు, మున్సిపల్ పోలు, తిరుపతి ఉప ఎన్నిక, బద్యూలు ఉప ఎన్నిక, ప్రస్తుత ఎన్నికలు. అందులో ఎక్కడ జగన్ స్పీచ్ వినిపించలేదు. కనీసం ఓటర్లను కలిసింది లేదు. అభ్యర్థుల తరపున ఓట్లు వేయండి అని మీడియా ముఖంగా అడిగింది లేదు. అయినా విజయం ఆయన పక్షానే ఉంటోంది. ప్రతిపక్ష టీడీపీ చెబుతున్నట్లు కాదు కాదు ఆరోపిస్తున్నట్లు సీఎం జగన్ క్యాంపు కార్యాలయం దాటడం లేదు. 2019లో ఎలక్షన్ గెలిచిన నాటి నుంచి నేటిదాకా ఆయన గట్టిగా ఓ 10-15 సార్లే కదిలి ఉంటారు. అది కూడా ఎన్నికల విషయమే ఆయన ఏనాడు ఎక్కడా కాలు కదిపింది లేదు. ఏ ఓటర్ని ఓటు వేయండి అని అడగలేదు. తమ అభ్యర్థిని గెలిపించాలి అంటూ కోరలేదు. అయినా విజయం ఆయన వెంటే ఉంటోంది. రాష్ట్రంలో దాదాపు 4 సార్లు ఓటింగ్ ప్రక్రియ జరిగింది. అయినా సీఎం ఎక్కడికి వెళ్లలేదు. కేవలం మంత్రులు సలహాదారులే కనిపించారు. అంటే ఓటర్ల మధ్యలో సీఎం ముద్ర ఇప్పటికీ చిరిగిపోలేదని వైసీపీ అభిమానులు డంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఇదంతా జగన్ చిరుష్మాతోనే జరుగుతోందని వారు అంటున్నారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అంటూ ఆయన అనుచరులు జగన్ బొమ్మ పట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగిపోతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం జగన్ చిరుష్మా తగ్గిందంటూ విమర్శలు చేస్తున్నాయి. ఫలితాలు మాత్రం జగన్ అన్నది ఒక పార్టీ అధినేత కాదు, జగన్ అన్నది బ్రాండ్ అంటున్నాయి. ఫ్యాన్ గుర్తును గుండెల్లో జగన్ దాచుకుంటున్నారు. పోలింగ్ బూత్కు వెళ్లగానే ఫ్యాన్ గుర్తు తప్ప వారికి మర్యాదే కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని విపక్షాలు చెబుతున్నా అది ఎక్కడా మచ్చుకు కూడా కనిపించడం లేదు. తాజా ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఇప్పట్లో జగన్ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం, అది కూడా ఆయన కంచుకోట, అలాంటి చోట్ల అధికార పార్టీ నెగ్గాలి అంటే సీఎం నేరుగా ప్రచారానికి రావాలి. కానీ కేవలం మంత్రి పెద్దిరెడ్డికి కుప్ప మున్సిపల్ ఎన్నికల బాధ్యతను అప్పగించారు. అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ ఆయన కటౌట్ పెట్టుకుని పెద్దిరెడ్డి ఫ్యామిలీ కుప్పంలోనే కూర్చుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అక్కడ నుంచి అన్ని చేశారు. చంద్రబాబు, లోకేష్ పర్యటనలు, వ్యూహాలు అక్కడ పనిచేయలేదు. పెద్దిరెడ్డి వ్యూహాలు మాత్రమే అక్కడ ఫలించాయన్నది నిర్వివాదాంశం. ఇదంతా కూడా జగన్ ఆదేశాలతోనే జరిగిందనడంలో సందేహం లేదు. ప్రత్యక్షంగా సీఎం కుప్పంలో అడుగు పెట్టకపోయినా వైసీపీ అద్వితీయ విజయం సాధించింది. ప్రతిపక్ష టీడీపీ హిట్ వికెట్ అయింది. అయితే ఇదంతా కేవలం అధికారం చేతిలో ఉండడంతోనే సాధ్యమవుతోందా, లేక 2024 సాధారణ ఎన్నికలకు ఇదే చరిష్మ కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి.